వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం మున్సిపాలిటీ 7వ వార్డు కొత్త వీధికి చెందిన కామరెడ్డి దుర్గా ప్రసాద్ మంగళవారం తెల్లవారుజామున స్రవంతి వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న రేకుల షెడ్లో టెలిఫోన్ కేబుల్ వైర్తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వీడియోలో తన భార్య వేరొకరితో వెళ్లిపోయిందని, దానికి కారణమైన తన బామ్మద్ది తీసుకెళ్లిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో పాటు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తన ఫిర్యాదుకు చెత్తబుట్టలో వేశారని ఆరోపించాడు. అయితే సిఐ శ్రీనివాసరావు దీనికి భిన్నంగా చెప్పారు. దుర్గాప్రసాద్ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఫిబ్రవరి నెలలో దుర్గాప్రసాద్ తనను వేధిస్తున్నాడంటూ భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపామని అన్నారు. మృతుడు తాగి నానా ఇబ్బందులు గురి చేయడం వల్ల ముందు భార్య విడాకులు ఇచ్చిందని, తర్వాత పెద్దోళ్లు రెండో పెళ్లి చేశారని అన్నారు. ఈమెను పెళ్లి చేసుకున్నాక తన వ్యవహార శైలి మారలేదని చెప్పారు. తల్లి సత్యవతి మాట్లాడుతూ తను రెండు పెళ్లిళ్లు చేసుకున్న మాట వాస్తవమేనని అన్నారు. తన కుమారుడు దుర్గాప్రసాద్ తాగేవాడని అన్నారు. అయితే తన రెండో భార్య వెళ్లిపోయిన తర్వాత నెల రోజుల నుంచి తాను తాగడం లేదని ఆమె పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు పట్టణ ఎస్ఐ గోవిందరావు తెలిపారు. తాగకుండా ఉండు అంటే ఈడేం చేసేవాడు, తాగేసేవాడు. ఆ తాగితేనే బాగుండేది కాదండి, తాగకపోతే చాలా బాగుండేవాడు. ఎవ్వరూ తెచ్చేవాడు కాదు, మరి ఆ తాగడం తాగేసేవాడు. అందువల్ల ఈ అమ్మాయి అలా చేసిందండి, ఆ తాగుడు వల్ల ఇంక మానటం లేదు, ఇంక మారేవాటం లేదని. ఆఖరికి మానిపించామండి, ఇంకో ఊరు తీసుకెళ్ళి అంత నెల అయింది వచ్చాక, తాగలేదు. ఇప్పుడు వచ్చాక రాత్రి ఇంకా తాగడంట కదా అవి ఉన్నాయన్నారు, అంతేనండి. అంటే ఇలాగ రాలేదమ్మా, నాకు లక్ష్మిని చూడాలని ఉందంటే నేను తీసుకొస్తాను బాబు, నువ్వు ఏదో పని చేసుకో, షాప్లో ఏదో పని చేసుకో, ఎక్కడో కాడ నువ్వు పని చేసుకుంటా, అమ్మాయి వచ్చేస్తుంది, తాగుడు ఎలాగ మానేస్తా కదా అని చెప్పాము. చేసుకుంటానమ్మా, ఏదో పని చూసుకుంటాను అని అన్నాడండి. అని మరి ఎందుకు ఇలా చేసాడు తెలియదు మాకు, బాగా మాట్లాడాడు రాత్రి. నాన్నగారు బాగోకపోతే నాన్న చూసుకోమ్మా, నాన్నకి బాగుండలేదు కదా అని చెప్పాడు. తమ్ముడు వాళ్ళే నాన్న చూసుకోలే, నా గురించి ఏం పట్టించుకోకన్నాడండి. ఇది మామూలుగా ఎప్పుడు చెప్తున్నాడు అలాగ అనుకున్నాం, కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు. పిల్లలు లేరు ఇప్పుడు. అప్పుడు ఓపెనింగ్ చేస్తారు కదా, అప్పుడే అప్పుడే జాయిన్ అయ్యారు. మంచిదండి, అమ్మాయి అయితే చెడ్డది కాదు, చాలా బాగా చూసుకుండేది అందరినీ, మమ్మల్ని అందరినీ బాగా చూసుకుండేది. అమ్మాయి అయితే అమ్మాయి వల్ల ఏం కాదండి, బాబు తాగాడని అలా చేసింది. కానీ అమ్మాయి అయితే అమ్మాయి చాలా మంచిదండి, అమ్మాయి బాగా ఉండేది. అయినా కూడా ఒంట్లో ఆరోగ్యం బాగా బాగలేదు, అప్పుడైతే సీరియస్గా ఉండేది అడిగి. కానీ అంత బాగా చూసుకుందండి, వైజాగ్ హాస్పిటల్లో ఉండి రెండిళ్ళు అమ్మే చూసుకుంది, బాగా చూసుకుండేది. ఆడు అన్నాడు, అమ్మ నన్ను ఎంత బాగా చూసుకుందో, అలాంటిదాన్ని నేను వదలకూడదు అన్నాడు. నువ్వు ఈసారి బాగా ఆ తాగుడు అని అండి ఆడికి ఎంతకు నుంచి ఏం కాదు, అమ్మాయి అంటే ఆడికి చాలా ఇష్టం, ఆడంటే అమ్మాయికి ఇష్టమే. ఆ తాగుడు వల్ల ఇప్పుడు వాళ్ళిద్దరు అలాగయ్యారు అంతే, అందువల్ల ఏం కాదండి. అమ్మాయి అయితే చాలా మంచిదండి. కాంటాక్ట్లో నెల రోజులు ఫోన్లో మాట్లాడింది అండి. సెల్ఫీ వీడియోలో బా అంటే పోలీసులు పట్టించుకోలేదు అన్నాడు. ఆ రోజు కౌన్సిలింగ్ రోజు మేము ఇతనికే మేము కౌన్సిలింగ్ చేసాం. ఈ భార్య అనుమానించి పనిపాడ లేకుండా ఆవిడ తెచ్చిన డబ్బులతో నువ్వు తిరుగుతా ఉన్నావు, సరిగ్గా చెడు అలవాట్లు మానేసి వర్క్ చేసుకోరా, ఏదో పని చేసి మీ భార్యను బాగా చూసుకొని మందలించలేదు. అంటే ఆ రోజు మా ఆవిడ్ని మందలించలేదు, నన్నే అన్నారని చెప్పి అతను తప్ప మాకైతే మిస్సింగ్ గురించి ఎవరు కంప్లైంట్. ఈరోజు ఉదయం సుమారు 5-5.5 ప్రాంతంలో కామిరెడ్డి దుర్గాప్రసాద్ అని అతను, ఆయన ఏజ్ 35 ఇయర్స్ ఉంటుంది అంటున్నారు. ఆయన వాళ్ళ ఇంటి దగ్గరలో వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ప్యూరిఫై చేసేది ఉంది, ఆ ఆరు బయట హ్యాంగింగ్ చేసుకున్నాడు. ఈయన ఏంటంటే సుమారు 10 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయితో మ్యారేజ్ అయింది, ఇంతతో కొన్నాళ్ళు కలిసి ఉన్నారు. తర్వాత వాళ్ళు ఈయన కొంచెం హెవీ డ్రింక్ మందు తాగడం కట్టి బాగా అలవాటు ఉండడం వల్ల వాళ్ళిద్దరు మళ్ళీ ఎప్పటికప్పుడు గొడవలు అవడంతో వాళ్ళు డైవర్స్ తీసుకున్నారండి. ఆ తర్వాత మరొక అమ్మాయి పాడేరుకు చెందిన వెంకటలక్ష్మి అనే ఒక అమ్మాయిని 2016లో మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత కూడా వీళ్ళ మధ్య ఎప్పటికప్పుడు గొడవలు జరగడం, మెయిన్ తాగేసి ఇటువంటి పని చేయకుండా ఖాళీగా తిరగడం వల్ల ఇద్దరు భార్య భర్తలు కూడా గొడవలు అప్పుడు జరుగుతుండేది. దాంట్లో భాగంగా మనకి
నర్సీపట్నం టౌన్ స్టేషన్ కి ఫిబ్రవరి 21న కూడా ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయాడు ఆయన భర్త చనిపోయిన భర్త భార్య వెంకట లక్ష్మణ్ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి ఫిబ్రవరి 21న. ఆ రిపోర్ట్ ఏంటంటే ఈయన పని పాటు లేకుండా తిరుగుతున్నాడు, ఆయన ఈవిడ తెచ్చిన సంపాదనలు బతుకుతున్నాడు, ఒకసారి తీసి కౌన్సిలింగ్ చేయండి అనేసి శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు ఇది చేస్తే మన పోలీసులు అప్పుడు టౌన్ పోలీసులు తీసి రెండు పార్టీలు పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఓకే అయితే పంపారు, పంపడం జరిగింది. ఆ తర్వాత 2 నెలలు సుమారు కలిసి 2 నెలలు కలిసి ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు కూడా ఈ తాగుడు అనేది ఈయన మానలేదు, మానపడం వల్ల ఇప్పటికప్పుడు అంతర్గతంగా గొడవ జరిగేవి. April 20th ఏంటంటే ఆయన అమ్మాయి ఎవరైతే వెంకటలక్ష్మి ఉందో ఈయనకి చెప్పకుండా వాళ్ళ అత్తగారు చెప్పుకుని బయటికి అంటే వాళ్ళ కన్నారింటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత 1 మంత్ వరకు ఈ కంప్లైంట్ ఎవరైతే చనిపోయారో చనిపోయిన మదర్కి ఈ వెళ్ళిపోయిన అమ్మాయి వచ్చి కోడలు కాంటాక్ట్ ఉండేది. ఆ తర్వాత ఈ మధ్య రీసెంట్ గా అయితే 1 మంత్ నుంచి కాంటాక్ట్ అనేది ఎవరికి లేదు, ఎక్కడ ఉన్నదని తెలియదు అంటున్నారు. వీళ్ళ అబ్బాయికి ఇప్పుడు ఎవరైతే చనిపోయారు కామిరెడ్డి దుర్గాప్రసాద్ అనేది అంతసేపు ఆ మైండ్ లో పెట్టుకుని ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయింది అనే దీంట్లో మందుకి ఎక్కువ తాగడం అలాగే చేశాడు. ఈరోజు ఉదయం హ్యాంగింగ్ చేసుకున్నాడు. ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోతారో మిస్సింగ్ అనేది మాత్రం మనకి ఎటువంటి కంప్లైంట్ అయితే ఇక్కడికి రావడం అనేది ఇప్పుడు మదర్ కానీ లేదా అత్త కానీ లేదా భర్త కానీ చనిపోయినందుకు కానీ మనకి మిస్సింగ్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. నా కంప్లైంట్ ఇంత ముందు ఇచ్చిన కంప్లైంట్ అయితే ఇదే, వాళ్ళకి ఫ్యామిలీ కూడా ఉందని ఇచ్చారండి కంప్లైంట్. ఇప్పుడు ప్రజెంట్ కేసు కట్టాము, ఇన్వెస్టిగేట్ చేస్తాం.